హాయ్ ఫ్రెండ్స్, ధూల్పేటలోని వినాయకుడి విగ్రహాలను చూపిద్దామని వీడియో తీస్తున్న క్రమంలో అక్కడున్న వినాయకుడి కాస్టు వేల నుంచి లక్షల్లో ఉన్నాయి. ఆ లక్షల్లో ఉన్న క్రమంలో ఒక కొంతమంది ఈ విధంగా అభిప్రాయపడుతున్నారు. ఏమనంటే, లక్షలు ఖర్చు పెట్టి మనం ఈ వినాయకుడి విగ్రహాలను తీసుకువెళ్తున్నాం, 11 రోజులు అట్టహాసంగా పూజలు చేసి హుస్సేన్సాగర్లో వేసేస్తున్నాం. అదే అమౌంట్ని మనం డొనేషన్ల పేరుతో ఎక్కడైనా ఇస్తే కొంచెం బాగుంటుంది కదా అని ఆలోచించారు. అతను ఆలోచించిన విధానం కానీ అదంతా కరెక్టో కాదో నాకైతే తెలియదు, కానీ ఈ యొక్క వినాయక చవితిని బేస్ చేసుకుని కొన్ని లక్షల కుటుంబాలు జీవిస్తున్నాయి. అది ఎలా అంటే, వినాయకుడి విగ్రహాన్ని తయారు చేయడానికి కష్టపడే ఆ కళాకారులకు ఈ యొక్క కళాఖండాలను తయారు చేయడం తప్ప వేరే పని రాదు. ఆ విధంగా వాళ్ళ యొక్క కళను వాళ్ళు మర్చిపోకుండా వినాయకుడి ప్రతిమలను తయారు చేయడానికి ఉపయోగిస్తూ ఆ విధంగా వాళ్ళు కొంత ధనాన్ని అనేది సంపాదిస్తున్నారు. తర్వాత పెయింటింగ్ వేసే పెయింటర్స్కి ఒక ఉపాధి అనేది దొరుకుతుంది. అలాగే ఈ యొక్క వినాయకుడి విగ్రహాలను లిఫ్ట్ చేయడానికి క్రేన్ వాళ్ళకి ఉపాధి దొరుకుతుంది. నెక్స్ట్ ట్రాన్స్పోర్ట్ చేయడానికి ట్రాలీలను వాడుతూ ఉంటారు. నార్మల్గా మనం ట్రక్కులు ఇలాంటివి యూజ్ చేయడం కంటే ట్రాలీలు కూడా ఎక్కువ వాడుతూ ఉంటారు. అలాంటి ట్రాలీలకు కూడా ఎక్కువ ఈ టైంలోనే మంచి గిరాకీ అనేది ఉంటుంది. వీటితో పాటు డప్పులు ఇలాంటి మ్యూజిక్ ఆర్కెస్ట్రా ఇలాంటివి పెట్టుకుని తిరుగుతూ ఉంటారు కదా, వాళ్ళకు కూడా ఈ యొక్క ఫెస్టివల్స్ వస్తేనే మంచి సీజన్గా ఉండి వాళ్ళకి కొంత ఇన్కమ్ అనేది వస్తుంది. దీంతోపాటు చిన్న చిన్న మట్టి వినాయకులను కానీ లేదా ఒక పూల మార్కెట్ కానివ్వండి, అట్లా ఈ చిన్న చిన్న వర్క్ చేసుకునే వాళ్ళు కూడా ఈ యొక్క వినాయకుడి పండుగ మీదే ఆధారపడి జీవిస్తున్నారు. ఇంతమందికి ఉపాధి కల్పిస్తున్న ఈ వినాయకుడి ఫెస్టివల్లో మనం ఇంత ఇన్కమ్ అనేది ఇన్వెస్ట్మెంట్ చేసినా కూడా తక్కువే అనిపిస్తుంది. ఎందుకంటే ఈ అమౌంట్ మొత్తం ఇంతమంది ఈ యొక్క పండుగ మీద ఆధారపడి వాళ్ళ యొక్క జీవనాన్ని సాగిస్తున్నారు కాబట్టి మనం పెట్టిన డబ్బులు తక్కువగా కాదు, తప్పే కాదు. అదేవిధంగా హుస్సేన్సాగర్లో నిమజ్జనం చేసేసిన తర్వాత మళ్ళీ హుస్సేన్సాగర్ను క్లీన్ చేయడానికి కొంతమంది తర్వాత రోజు నుంచే వర్క్ చేస్తూ ఉంటారు. వాళ్ళందరికీ కూడా మళ్ళీ ఒక ఉపాధి అనేది ఏర్పడినట్టే. ఈ విధంగా చూస్తే వినాయకుడి ఫెస్టివల్ ఎందరో కుటుంబాలకు, సుమారుగా కొన్ని వేల నుంచి లక్షల కుటుంబాలకు ఉపాధి అనేది కల్పిస్తోంది. అటువంటి వినాయక చవితిని జరుపుకోవడం మన భారతదేశంలో హిందుత్వానికి ఒక సింబాలిక్గా ఉంటుంది, ప్లస్ హిందుత్వం ఉనికిని కాపాడుకున్నది ఈ యొక్క దేశం అని మనం సగర్వంగా చెప్పుకోవచ్చు. అటువంటి వినాయక చవితిని మీరందరూ బాగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలా